ఆచార్య మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ. వాస్తవంగా ఆచార్య సినిమా గత ఏడాదిలోనే కంప్లీట్ చేయాలని, సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. ఆ తరువాత సమ్మర్ టార్గెట్ పెట్టుకున్నారు. అయితే సంక్రాంతి సమ్మర్కి టార్గెట్ మిస్ అయింది. కరోనా వల్ల షూటింగ్స్ దశలోనే ఉండి వాయిదా పడింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది. కాగా కరోనా సెకండ్ వేవ్ నుండి పరిస్థితులు చక్కబడడంతో ఇటీవల మళ్ళీ సినిమాల షూటింగ్లు ప్రారంభమయ్యాయి. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని సినిమాల షూటింగ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆచార్య షూటింగ్ కూడా ప్రారంభమైంది. నేటి నుండి ఆచార్య సినిమా షూటింగ్లు మొదలైనట్లు మేకర్స్ వెల్లడించారు. మెగాస్టార్తో పాటు చరణ్, సోను సూద్ అలాగే కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులపై కొరటాల పెండింగ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట. కేవలం వారం నుండి 10 రోజుల్లోనే ఈ షెడ్యూల్ని పూర్తి చేస్తారట. అన్ని జాగ్రత్తలతో ఆచార్య షూటింగ్ను నిర్వహిస్తున్నారు. ఒకవైపు షూటింగ్ను జరుపుతూనే మరొక వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుతున్నారట. ఇక భారీ స్థాయిలో అంచనాలున్న ఆచార్య సినిమా విడుదల తేదీ విషయంలో అందరిలోనూ ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. దసరా సీజన్లో ఆచార్య సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ ఇప్పటికే పోస్ట్ పోన్ అయిన సినిమాలు పోటీ ఉండే అవకాశం ఉంది. దాంతో ఆగస్టులోనే ఈ సినిమాను విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.